నమస్కారం, అజగవా సాహితీ ఛానల్కు స్వాగతం. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన. సప్త చిరంజీవుల వృత్తాంతాలలో భాగంగా ఇంతవరకు మనం అశ్వత్థామ, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు గురించి చెప్పుకున్నాం. ఇక ఈరోజు కృపాచార్యుని గురించి చెప్పుకుందాం. ముందుగా కృపాచార్యుని జన్మ వృత్తాంతంలోనికి వెళితే, గౌతమ మహర్షికి శరద్వంతుడనే ఒక కుమారుడు జన్మించాడు. అతగాడు పుట్టి పుట్టడంతో విల్లంబులు ధరించి ఉన్నాడు. అటుపై ఆ శరద్వంతుడు గొప్ప తపస్సు చేసి అనేక శస్త్రాస్త్రాలను సంపాదించాడు. అంతటితో అతనికి తృప్తి కలగక ఇంకా ఘోరమైన తపస్సు చేయసాగాడు. తపస్సు చేసే సమయంలో కూడా అతడు విల్లంబులు ధరించే ఉండేవాడు. అతని ఘోర తపస్సును చూసి భీతిల్లిన దేవేంద్రుడు ఆ తపస్సును భంగపరచడానికి జానపది అనే దేవకన్యను పంపించాడు. ఆ జానపది అందచందాలకు, ఆటపాటలకు శరద్వంతుడు మన్మథపరవశుడైపోయాడు. ఆ క్షణంలో ఆ మహర్షి రేతస్సు ఒక రెల్లు పొదలో పడింది. తన తపస్సు భగ్నమయ్యిందని తెలుసుకున్న శరద్వంతుడు ఎంతో విచారించి తన ధనుర్బాణాలను కూడా అక్కడే పారవేసి వేరే చోటికి తపస్సు కోసం వెళ్ళిపోయాడు. రెల్లుగడ్డిపై పడిన అతని రేతస్సు రెండుగా చీలి ఒక మగ శిశువు, ఒక ఆడశిశువు జన్మించారు. వారే కృపాచార్యుడు, కృపి. ఆ శిశువులిద్దరిని వేట కోసం అరణ్యానికి వచ్చిన శంతన మహారాజు చూశాడు. ఆ శిశువుల ప్రక్కన ధనుర్బాణములు కూడా ఉండడం చూసి వీళ్ళు తప్పకుండా ఎవరో మహాత్ముని సంతానమే అయ్యుంటారని అనుకున్నాడు. ఆ పిల్లలిద్దరిని హస్తినాపురం తీసుకువెళ్ళి ప్రేమగా పెంచసాగాడు. అటుపై కొంతకాలానికి శరద్వంతుడు శంతనుడి దగ్గరకు వచ్చి తన వృత్తాంతం చెప్పాడు. శంతనుడు ఆ మహర్షిని ఎంతగానో గౌరవించి అతనికి అతని పిల్లల్ని అప్పగించాడు. శరద్వంతుడు తన కుమారుడైన కృపణకు ధనుర్వేదమంతా ఉపదేశించాడు. అటుపై భీష్ముని కోరికపై కృపాచార్యుడు కౌరవ పాండవులకు తొలిగురువైనాడు. ఆ తరువాత కాలంలో భీష్మద్రోణుడితో కలిసి కృపుడు కూడా సేవక ధర్మం ప్రకారం అధర్మపరుడైన కౌరవుల పక్షానే యుద్ధం చేశాడు. కురుక్షేత్ర యుద్ధానంతరం కౌరవపక్షంలో మిగిలిన ముగ్గురిలో కృపుడు ఒకడు. మిగిలిన ఇద్దరు అశ్వత్థామ, కృతవర్మ. భారత యుద్ధానంతరం అశ్వత్థామ అధర్మయుతంగా పాండవ శిబిరాలపై దాడి చేసి ఆ రాత్రివేళ ఉప పాండవుల్ని, దృష్టజ్యుమ్నుని అత్యంత కిరాతకంగా చంపుతాడు. అశ్వత్థామ రౌద్రరూపానికి భయపడిన పాండవ సైన్యం కకావికలై పరుగులు తీస్తుంటే వారందరినీ కృపాచార్యుడు, కృతవర్మ నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అలా అత్యంత దుర్మార్గమైన మారణహోమంలో కృపాచార్యుడు కూడా భాగమవుతాడు. నిజానికి అలా రాత్రివేళ శత్రువులు నిద్రిస్తుండగా చంపడం అధర్మమని, అందుకు నేను అంగీకరించనని అశ్వత్థామతో అంటాడు కృపాచార్యుడు. కానీ అశ్వత్థామ తన పట్టు వేరడు. అవసాన దశలో ఉన్న దుర్యోధనుడి చేత అశ్వత్థామ సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించబడ్డాడు కనుక కృపాచార్యుడు తన మేనల్లుడైన అశ్వత్థామను నిలువరించడం కానీ అతని మాటను త్రోసిపుచ్చడం కానీ చెయ్యలేకపోతాడు. అలా ఒక ధర్మానికి కట్టుబడి తప్పనిసరి పరిస్థితుల్లో అధర్మానికి పాల్పడతాడు. శరద్వంతుడు భీకరమైన తపస్సు ఆచరించే సమయంలో పుట్టినవాడు కనుక కృపణకు అసాధారణమైన శక్తులు సంక్రమించాయి. అతనిలో రుద్రాంశ కూడా ఉండడంతో అతడు స్వతసిద్ధంగానే చిరంజీవి అయ్యాడు. ఇప్పటికీ కృపాచార్యుడు హస్తినాపుర ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాడని ప్రతీతి. ఇక ఈ కృపాచార్యుడు ఈ మన్వంతరమంతా జీవించి సూర్యసావర్ణి మన్వంతరంలో సప్తర్షులలో ఒకడిగా వెలుగొందబోతున్నాడు. ఇది సప్తచిరంజీవులలో ఒకడైన కృపాచార్యుని వృత్తాంతం. రేపు సరిగ్గా ఇదే సమయానికి పరశురాముని వృత్తాంతంతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మీ రాజన్ PTSK. అజగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.